పెద్దిరెడ్డి మోహన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు మాట్లాడుతూ మాజీ ఎంపీటీసీలో దమ్మాయిగూడకు ఇతర ప్రజాప్రతినిధులు ప్రశాంత్ గౌడ్ మరియు సంపత్ కుమార్ యాదవ్లు ఉన్నందుకు చాలా సంతోషంగా భావిస్తున్నానని అన్నారు. కావున అందరూ కలిసి మున్సిపల్ ఎలక్షన్లో 12కి 12 స్థానాలు కైవసం చేస్తారని భావిస్తూ చైర్మన్ స్థానం కూడా మేడ్చల్ మల్కాజ్గిరిలో నెంబర్ వన్ స్థానంలో ఉంటామని భావిస్తున్నానని మోహన్ రెడ్డి గారు ఆశ వ్యక్తం చేశారు. గాలి సంపత్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పెద్దిరెడ్డి మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇచ్చేసినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి ఈరోజు కనీసం 10 సంక్షేమ పథకాలకు కూడా నోచుకోలేని ప్రభుత్వం మాటలు గారడి చేసే ప్రభుత్వంతో ప్రజలంతా మోసపోయారని టీఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలంటే మున్సిపల్ ఎలక్షన్లో మినిమం 7 స్థానాలను కైవసం చేసుకోవడమే కాకుండా చైర్మన్ సీట్ను కైవసం చేసుకోవడం ఖాయమని ఖరాఖండిగా చెప్పారు. అంతేకాకుండా రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీ అధికారంలోకి ఖాయమని, మేడ్చల్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా మోహనన్న గెలుపొందడం ఖాయమని మరియు సెంట్రల్లో మరియు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే జోహార్ నగర్ డంపింగ్ హడ్ను ఎత్తివేయడానికి ఈజీ అవుతుందని, అంతేకాకుండా కాలనీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రోడ్లు మంచినీటి ప్రాబ్లమ్స్ పెద్ద సమస్యలని, అభివృద్ధి పనులు పేదలకు న్యాయం చేసే ప్రభుత్వం బీజేపీ పార్టీ అని ఆశాభావం వ్యక్తం చేశారు. నీ ఇంట్లో వండుకున్న మోదీ గల్లీలో గెలుస్తుంటు, నీ గల్లి సంగతి ఏంటయ్యా చూడండి, నీ గల్లీలో ఇంట్లో బయటికెళ్ళావు, నీ గల్లీలో పక్కోతోడు మాట్లాడవు, నీ మళ్ళీ కొత్తోళ్ళతో నడుకొచ్చుకోవు నువ్వు, నీ రావడానికి ఇలా ఇంటిలో చాలా మంది సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు పని చెప్పే పరిస్థితి తిందేను, నీ పార్టీ ఎంత గెలుస్తుంది, ఇంతమంది ఎలా అంతకు జనతా పార్టీ పనిచేసి మధ్యంలో వ్యతిరేకంగా పనిచేస్తుంది. నేను 70లో సైన్ మీరందరూ రాజకీయాలు కూర్చున్న వాళ్ళు చెప్తారు, మీ అందరు సిటిజన్ల కన్నా నేను పెద్దోళ్ళ, నా వయసు 66 సంవత్సరాలు కాబట్టి మీరు అందరూ కూడా ఇప్పుడే ప్రశాంత్ గురించి చెప్పారు. నేను అనేది ప్రశాంత్ సంపత్తో భరతరెడ్డి వీళ్ళందరూ కాకుండా మనకు ఒక గోల్ ఉంది, బాలాజీ నగర్ దమ్మాయి కూడా నాగారంతో మీ జీవితాలతో చెలగాటమాడే ప్రధాన సమస్య డంపింగ్, ఈ మోడీలు డ్యామేజ్ అందులో ఉంటే అందులో సమస్య లేదు, రాజకీయ పార్టీలు అన్ని సమస్యలు మేజర్ సమస్య, మీకు దమ్మాయి కూడాలో మీరు గెలవడానికి ప్రధాన అవకాశము గతంలో మా నాకున్న సంవత్సరాల నుంచి డంపింగ్ యార్డ్ మీద ఏదైతే పోరాటం చేస్తున్నామో ఆ పోరాటాన్ని సగం కన్నా ఎక్కువ మనం విజయమే, సామాన్యమైన విషయం కాదు, చాలా మందికి కూడా తెలియదు, ఇవాళ మంత్రులైనా డంపింగ్ యార్డ్లో అని పోరాడు వైరంతరామరెడ్డి వ్యక్తులు మీతో విధంగా చెప్తున్నాను. ఎందుకు చేయలేరంటే ఈ ఎమ్మెల్యేలకు ఈ మంత్రులకు ఆ శక్తి సంబంధించి మా ముఖ్యమంత్రి గారు చెప్తే ఘటన పోయినవాంటి గమనుడు అదే స్టేట్స్ కానీ మన వీళ్ళు ఎన్నైతే ఓట్లేదు గెలుపు కానీ ఆ డంపింగ్ యార్డ్ కాదు కదా, దాకా చచ్చిపోతున్నా పట్టించుకున్న పరిస్థితి అది ఉండదు, అవసరం లేని సభ్యత్ని తిరిగి ఓట్లేదు ఆయన ఎందుకు చేస్తాడు, మీరు ఏం అడగకుంటేనే టీఆర్ఏ జిందాబాద్ అని మేము చస్తున్నా సరే, మా పిల్లల రోగాలు వచ్చినా సరే, మా ఇంటి పక్కకు తనుకు నియంగా వాసన వచ్చినా సరే అయినా మేము పోయి టీఆర్ఎస్ ఓటేసినప్పుడు ఆయనకు ఎందుకు అవసరం, మీరు ఓట్ వేయకుండా ఓడగొట్టి మా సమస్య ఎత్తినని గల్ల పట్టినాడే నీకు సమస్య పరిష్కారం అయితే, కానీ ఆ స్థాయికి మనం అందరం ఇవ్వడం లేదు, ఓటంటే ఒక వెంట ముందు మీ సభలో పడేసింది పాపం, డంపింగ్ యార్డ్ లో మనం ఏదైతే పోరాటం చేసి గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ తెచ్చినప్పుడు నాకు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, కేటీఆర్ నుంచి ఫోన్ వచ్చింది, ఆడ ఆర్డర్స్ పాస్ కాగానే చక్కగా సెక్రటరీ చీఫ్ సెక్రటరీ జనరల్ సుప్రీంకోర్టు నుంచి తెల్లారే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎన్ని జాగాలైతే 1400 ఎకరాలు అలాట్ చేసినాము, ఏరియాలు సరైన ప్రెస్ రిలీజ్ చేశారు,
చేసి ఆరు వేల కోట్ల చాలా మంచి రోజు. మా పార్టీ నాయకుడు దీన్దయాళ్ ఉపాధ్యాయ గారు పుట్టినరోజు. ఈరోజు ప్రశాంత్ గారు పార్టీలో చేరడం అంటే ఒక మహానాయకుని పుట్టినరోజు సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు, దేశానికి మార్గదర్శి, భారతీయ జనతా పార్టీ ఈరోజు అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి నుంచి లాల్ కృష్ణ అద్వానీ గారికి అందరికీ ఆయన్నే మార్గదర్శకం. అటువంటి పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ పార్టీలోకి రావడము, ఒక ఎంపీటీసీగా ఒక వార్డ్ మెంబర్గా సేవలు అందించి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడము ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.